పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు మండలం కోమరేపల్లి గ్రామంలో జనసేన అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మిని ఎమ్మెల్యే దూషించిన ఘటనపై ఏలూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, దెందలూరు మండలం కోమరేపల్లిలో ఘంటసాల వెంకటలక్ష్మిని ఘోరంగా దూషించడం దారుణమని, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇలాంటి రౌడీయిజం చేయడాన్ని జనసేన ఖండిస్తుందన్నారు. జనసేన లీగల్ సెల్ తరపున కోర్టులో కేసు వేస్తామన్నారు. మహిళాని చూడకుండా అందరూ చూస్తుండగానే ఎస్పీ డీఎస్పీ ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. అనంతరం జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మహిళాని కూడా చూడకుండా జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మిపై దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే అదే వైసీపీ ప్రభుత్వంలో మహిళాని కూడా చూడకుండా పోలీసులే దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ దాడి ఘటనపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మొన్న 22వ తారీఖున దెందలూరు నియోజకవర్గంలో కుమరపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక అగాధ్యమైనటువంటి కార్యక్రమం, ఒక మహిళ సోదరి అని కూడా చూడకుండా అక్కడ వింత వేధ సోకిందని చెప్పేసి వాళ్ళ పరామర్శ తండ్రికి వెళ్ళినటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని చాలా ఘోరంగా, అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ఎమ్మెల్యేలని గూండాలుగా తయారు చేసి వారు మహిళలను కానీ లేకపోతే పౌరులను కానీ చూసే పరిస్థితి లేకుండా అక్కడ చాలా అన్యాయంగా ఘంటసాల వెంకటలక్ష్మి గారిని కొడతాం, ఈమె తీసేయండి అంటాం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత, ఏదైతే విద్యావంతులుగా వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ఆ ఎమ్మెల్యే ఒక బిహేవియర్ ఎలా ఉందంటే ఒక గూండాన్ని తలమించినటువంటి పరిస్థితిగా ఉంది దెందలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క పరిస్థితి. మరి గతంలో ఇదే ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని చాలా దారుణంగా విమర్శించినటువంటి పరిస్థితులు చూసాం. కానీ అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి దెందలూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆ రకమైనటువంటి పరిస్థితి గూండాయుధం చేయటం అనేది చాలా తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అన్ని స్థాయిల్లో కూడా మేము లీగల్గా ప్రజా పోరాటం ద్వారా ఇవన్నీ కూడా ఖండించి ఈ యొక్క తీవ్రమైనటువంటి చర్యని మేము ఎండగట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జనసేన పార్టీ దెందులూరు కంటెస్టెంట్ ఓడిపోయిన ఎమ్మెల్యే, అలాగే మా అప్పలనాయుడు గారు, నేను, మళ్ళా రమేష్ గారు, అలాగే జనసైనికులందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం. మరి ఏదైతే ఆ రోజు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు టూర్లో ఉండడం జరిగింది, అప్పుడు ఆవిడ ఫోన్ చేయడం, మా నాయకుడు తెలియజేయడం, వెంటనే మనోహర్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ పంపించడం కూడా జరిగింది. వాటి వల్ల మనకు ఉపయోగం కంటే అసలు ఈ ఎమ్మెల్యేలు అయితే ఏంటి అనే దానికి క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. ఎమ్మెల్యే అయితే ఒకరు చుట్టుపట్టుకుని కొట్టేయడమా, లేకపోతే మా మీద ఏమైనా మీ స్పెషల్ అధికారాలు ఉన్నాయా, ఓడిపోయినంత మాత్రాన్ని మేము పారిపోవాలా అనేది కూడా మీరు తెలియజెప్పాలి. మీరు కూడా మనం ఓడిపోయారు, అదేవిధంగా మీ గెలిచిన అభ్యర్థి కూడా విరవీకిపోతే ఆయన కూడా ప్రజలు ఈరోజు పక్కన కూర్చోబెట్టారు, అదే పరిస్థితి మీకు కూడా వస్తారనుకుంటున్నారు. డెఫినెట్గా ఇది ఇలాంటి పరిణామాలు మాత్రం రౌడీజంతో రాజ్యాధికారం ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని మాత్రం మీకు గుర్తుంచుకోండి. అబ్బాయి సాధు గారు, ఇది ఏంటండి, ఇది మీరు చేతితో ఒక స్త్రీ అని కూడా లేకుండా మరి మీరు దౌర్జన్యాన్ని పాల్పడ్డారంటే ఎంత అమానుష్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. పోలీసు సోదరులకు మనకు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు మమ్మల్ని కాపాడడానికి మాకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదట మెట్టెక్కేది పోలీస్ స్టేషన్కి, పోలీసుల దగ్గరికి వెళ్తాం. అలాంటిది పోలీసులే అమానుష్యంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి సభ్య సమాజం అందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఈరోజు పోలీసుల యాక్షన్ ఏంటి, రాజకీయ నాయకుల యాక్షన్ ఏంటి అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మనం అది గమనించి మనం కూడా ప్రవర్తించడం మంచిది.